కూడా అందరికీ రాదు. ఉంది 25 మంది, ఆ 25 మందిలోనే 150 మందిని అకామిడేట్ చేయాలి. 150లో 25 మందిని అంటే ఎక్కడ కుదరదు కదా. సో దాంట్లో అందరికీ శాఖల శాఖల కేటాయింపులో శాఖల కేటాయింపులో ఎటువంటి ప్రామాణికాలు పాటించారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రోజా గారి అంశం ఎత్తారు కాబట్టి, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గతంలోనూ మంచి శాఖ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ పట్టణాభివృద్ధి అనేది పక్కన పెట్టి ఈసారి ఆయనకి ఇచ్చిన విద్యుత్ శాఖ కానీ గనుల శాఖ కానీ లేదంటే పర్యాటక గానీ అదే మైనింగ్ గనుల శాఖ అంటే దాంతో పోల్చుకుంటే రోజా గారికి అంటే అక్కడ దాన్ని అంటే ఇద్దరు మంత్రులే నేను కాదని అన్ను ఈమెకి ఇచ్చిన శాఖలు, ఎందుకంటే మొన్నటి వరకు అవంతి గారు పోసిన పర్యాటక శాఖ ఈమెకి ఇచ్చారు అంటే అక్కడ కంట్రోల్ చేశారా, అక్కడ బ్యాలెన్స్ చేశారా? సార్ ఇప్పుడు అన్ని కీలకమైన మంత్రులే, మీరు ఒకటి పెద్ద ఒకటి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఒకటి కొంచెం బాధ్యత ఇప్పుడు అందరికి మంత్రి పదవి అనే దాంట్లో ఆ శాఖ అనేది సార్ అన్నింటినీ సమానంగా చూడలేము లేండి. ఇప్పుడు ఆదాయం తెచ్చిపెట్టే శాఖలు కొన్ని ఉంటాయి పెద్దగా కాదు కాదు సార్, అదే వాళ్ళ జేబులోకి ఆదాయం కాదు ఆదాయం తెచ్చిపెట్టే శాఖలు ఉంటాయి, ప్రభుత్వం ఖర్చు పెట్టే శాఖలు కొన్ని ఉంటాయి, సాంఘిక సంక్షేమం అని ప్రభుత్వం ఖర్చు పెట్టగా సాగిపోయే శాఖలు కొన్ని ఉంటాయి, వాటితో పెద్ద పనులు ఉండవు. దాంట్లో ఏంటంటే అది బాధ్యత, అది ఒక శాఖ బాధ్యతని ఆపజెప్పారు, ఆ శాఖని సమర్థవంతంగా నిర్వహించి మళ్ళీ రేపొద్దున ఇంకొక మంత్రివర్గం వచ్చినప్పుడు ఈ శాఖ వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు, లేదంటే వీళ్ళకి ఇది కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో ఒక టూరిజం కూడా ఈరోజు చిన్న శాఖ ఏం కాదు కదా, టూరిజం కూడా పెద్ద శాఖే. టూరిజం సంబంధించి ఈరోజు టూరిజం డెవలప్మెంట్ రేపొద్దున ఉత్తరాంధ్రకి సంబంధించి అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇంకా అన్ని టూరిజం యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా విశాఖపట్నం అనేది రేపు హబ్గా కాబోతా ఉంది అక్కడ. సో టూరిజం కూడా చిన్న శాఖ ఏం కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే సార్, ఒకటి మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి, ఒక రెండు పత్రికలు ఉన్నాయి, వాళ్ళు నిరంతరం ఏంటంటే మనోదాకా మంత్రి ఇవ్వలేదని రాస్తారు, ఇప్పుడు ఇచ్చినాక ఈ శాఖ ఎందుకు ఇచ్చారు ఆ శాఖ ఎందుకు ఇవ్వలేదని రాస్తారు. నేను నిన్న డిబేట్లు కొన్ని అసలు 10 మంది 11 మంది ఎందుకు కంటిన్యూ చేస్తారు చెప్పండి అంటారు, వాళ్ళకెవరికి వాళ్ళకే సంబంధం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం అది 10 మంది కంటిన్యూ చేశారు అనేది మనం ప్రశ్నించలేము. అందుకే అది నేను మాట్లాడు కంటిన్యూ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, అవసరమైతే 25 మందిని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు, అది అది ఆయన ఇష్టం. ఇప్పుడు కొడాలి నాని గారు కీలక బాధ్యతలు అప్పచెప్తూ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, రేపు రాష్ట్రం అంతా కొడాలి నాని గారు పర్యటిస్తారు. కొడాలి నాని గారు మా పార్టీలో కీలకం, రేపొద్దున పార్టీ బాధ్యతలతో ఇప్పుడు ప్రభుత్వంలో ఏపీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా ఆయన నియమిస్తూ అట్లానే పార్టీలో కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పి రేపు రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేయబోతా ఉన్నారు కొడాలి నాని గారు. అటువంటి వాళ్ళని వినియోగించుకోవడానికి ముఖ్యమంత్రి గారు అక్కడ కొడాలి నాని గారిని అక్కడ ఉపయోగించుకోవడం కోసం ఇక్కడ రెండోసారి తీసుకోలేదు. రేపొద్దున పేరు నాని గారిని కూడా అలా కీలక బాధ్యతలు అప్పచెప్పుతా ఉన్నారు, అప్పచెప్పి రేపొద్దున మా పార్టీ ప్రచారాలకు సంబంధించిన కీలక బాధ్యతలే పేరు నాని గారు వీళ్ళందరూ చూడబోతా ఉన్నారు. అంటే ఎలా ఉపయోగించుకోవాలి ముఖ్యమంత్రి గారిని, ఒకటి పార్టీ ప్రభుత్వం సార్ రెండు రెండు కళ్ళు, ఆ రెండు కళ్ళని ప్యారలాల్ గా తీసుకెళ్ళాలి. అది రెండు కళ్ళని ప్యారలాల్ గా తీసుకెళ్ళినప్పుడు ఒకళ్ళని మనం పార్టీలో ఉపయోగించుకోవాలి, ఒకళ్ళని ప్రభుత్వంలో తీసుకోవాలి అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తారా ఆలోచన బట్టి ఉంటుంది. రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఇవేం లేదు సార్, టీ కప్ లో తుఫాన్ లాంటివి రాజీనామాలు. మేకతోటి సుచరిత డైరెక్ట్ గా చెప్పారు నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తున్నాను, వైసీపీలో అయితే కంటిన్యూ అవుతానని అన్న రాంబాబు గారు ఆల్రెడీ రాజీనామా చేశారు, కానీ నా రాజీనామాను పట్టించుకోవట్లేదు అంటున్నాడు ఆయన. ఓకే, బాలినేని గారిని అయితే బుజ్జగించారు అనేది ఒక ప్రచారం, ఆయన సైలెంట్ అయ్యారు అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అర్థమైపోయింది. చాలా మంది జడ్పీటీసీలు కౌన్సిలర్లు రాజీనామాలు చేశారు సార్. కింద ఎవరైతే కొంత అంటే నా ఎంపీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గా ఉన్నారో వాళ్ళకి క్లియర్ కట్ గా కూడా నేను సుచరిత గారు కూడా చెప్పడం జరిగింది, మీ రాజీనామాలన్నీ కూడా మీరు వెనక్కి తీసుకోండి. సో నేను నాకు కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి నేను రాజీనామా అన్నారు, బట్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మొన్నటి వరకు మనం కూడా అనుకున్నాం, కానీ ఆమె నేను డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయారు, నన్ను మాత్రమే తప్పించడం ఎస్సీ సామాజిక వర్గం మిగిలిన వాళ్ళకి మళ్ళీ అవకాశం పడేది, ఆవిడలో అసంతృప్తి బయటపడిపోయింది, ఇంకా అనారోగ్యం అన్ని పక్కన పెడదాం. ఏమి ఉండదు సార్, ఇప్పుడు మీరు అన్నారు మొన్న దాకా 2 రోజులు బాలినేని గారు అని చెప్పి ఎలా చూపించారు, అట్లేం లేదు. అసంతృప్తి అనేది ఏంటంటే కొంత బాధ ఉంటది, ఎందుకంటే ఎవరికైనా కూడా మళ్ళీ నన్ను కంటిన్యూ చేస్తే బాగుండదు అనుకుంటారు, లేదంటే నా కొత్త వారు మళ్ళీ నాకు అవకాశం వచ్చి ఉంటే బాగుంటారు, అది ఒక 1-2 డేస్ అది ఉంటది. ఇప్పుడు మనం పార్టీ పటిష్టంగా ఉంటేనే కదా మళ్ళీ రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది. సో ఆ పార్టీ బాధ్యత కూడా కీలకం కదా, దాన్ని అర్థం చేసుకుంటారు అందరూ, ఎందుకంటే పార్టీ ఈరోజు పార్టీ లేకపోతే ప్రభుత్వం లేదు. 151 సీట్లతో మన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచాం కంటే ప్రభుత్వం ఇంత పటిష్టంగా ప్రభుత్వం ఉండగలిగింది మనకు, తర్వాత అన్ని రాజ్యసభలు మొత్తం మనకే వస్తున్నాయి, ఎమ్మెల్సీలు అన్ని మనకే రావడానికి కారణం ఏంటి, ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలవడం వల్ల.